నెక్స్ట్ ఒకసారి ఏంటి అంటే కార్బన్ నానో ఫ్లోరైడ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, కార్బన్ నానో ఫ్లోరైడ్స్ అనేది. నేనైతే ఇది ఈ కార్బన్ నానో ఫ్లోరైడ్స్ అనేది దేనికి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే గ్రూప్ వన్ మెయిన్ స్కేల్ లాంటిది ఏమైనా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఏంటి అంటే కార్బన్ నానో ఫ్లోరైడ్స్ అనేది. ఓకే ఓకే, ఈ టాపిక్ ఒకసారి చూడండి. ఇది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న టాపిక్. ఇది ఏంటిది అంటే కార్బన్ నానో ఫ్లోరైడ్స్. ఓకే, ఈ కార్బన్ నానో ఫ్లోరైడ్స్ అంటే ఏంటో ఒకసారి చూడండి. ఇవి కార్బన్ నానో ఫ్లోరైడ్స్. సో ఈ కార్బన్ నానో ఫ్లోరైడ్స్, ఈ నానో అనేది వేరేగా తీసుకోండి, నానో టెక్నాలజీ, కార్బన్ నానో ఫ్లోరైడ్స్. సో ఈ ఈ టెక్నాలజీ అనేది, ఈ కార్బన్ నానో ఫ్లోరైడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నేనైతే గ్రూప్ వన్ మెయిన్స్కి కానీ సివిల్స్ ఎవరైనా రాసే దానికి కానీ ఇది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, కార్బన్ నానో ఫ్లోరైడ్స్ అనేది. ఎందుకు అంటే దీనికి ఈ కార్బన్ నానో ఫ్లోరైడ్స్ ఏదైతే ఈ కోల్ రిలేటెడ్ మెటీరియల్ ఉందో, ఈ కార్బన్ నానో ఫ్లోరైడ్స్ అనేది ఉన్న అప్లికేషన్స్ అలాంటివి అనమాట. దీని అప్లికేషన్స్ బట్టి ఏంటి అంటే ఇది ఏంటో చూడండి. ఎవరు డెవలప్ చేశారంటే ఐఐటి బొంబాయి పీపుల్ ఇది డెవలప్ చేశారు. ఏంటి అంటే క్రియేటెడ్ కార్బన్ నానో ఫ్లోరైడ్స్ దట్ కెన్ హ్యావ్ ఎఫిషియన్సీ, దట్ కెన్ ఎఫిషియంట్లీ కన్వర్ట్ సన్లైట్ ఇన్ టు హీట్. సో ఎంత ఎఫిషియన్స్ అంటే 87% ఎఫిషియన్సీ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చే సన్ రిలేటెడ్ ఎనర్జీ ఏదైతే వస్తుందో, యూవీ లైట్ కావచ్చు, అల్ట్రావైలెట్ రైట్ కావచ్చు, లేదా ఇన్ఫ్రారెడ్ రైట్ కావచ్చు. ఒకసారి చూడండి కార్బన్ నానో ఫ్లోరైడ్స్. ఈ కార్బన్ నానో ఫ్లోరైడ్స్ అనేది ఎవరు క్రియేట్ చేశారంటే ఐఐటి బొంబాయి పీపుల్ క్రియేట్ చేశారు. ఇది ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు అంటే ఇట్ హ్యాజ్ 87% ఎఫిషియన్సీ, 87% ఎఫిషియన్సీ ఉంది. దేనికంటే పోల్చుకుంటే జనరల్గా మనం సోలార్ ఏవైతే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయో దాంతో పోల్చుకుంటే ఈ కార్బన్ నానో ఫ్లోరైడ్స్కి 87% ఎఫిషియన్సీ ఉంది. ఇవి జనరల్గా ఎలా కనిపిస్తాయి అంటే బంతి పువ్వుల్లా కనిపిస్తాయి కార్బన్ నానో ఫ్లోరైడ్స్ అని. అంటే అందుగురించే దీని ఫిజికల్ ప్రాపర్టీ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి దీని అప్లికేషన్స్ కూడాను చాలా ఎక్కువ. సో జనరల్గా ఏంటి అంటే మనకి సోలార్ ఎనర్జీ వస్తూ ఉంటుంది కదా, సన్ నుండి వచ్చే ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ ఎనర్జీ ఇన్ఫ్రారెడ్ కావచ్చు, లేదా విజిబుల్ లైట్ కావచ్చు, లేదా అల్ట్రావైలెట్ లైట్ ఏదైతే ఈ లైట్ అంతా ఉందో, ఇన్ఫ్రారెడ్ విజిబుల్ లైట్ అల్ట్రావైలెట్ రే. సో ఏదైతే ఈ కార్బన్ నానో ఫ్లోరైడ్స్ రిసీవ్ చేసుకుంటాయో, రిసీవ్ చేసుకున్నది 87% ఎఫిషియన్సీ ఉంది. అంటే రిసీవ్ చేసుకున్న ఎనర్జీ మళ్ళీ రిఫ్లెక్ట్ అవ్వడానికి చాలా తక్కువగా ఉంది. మొత్తం సోలార్ నుండి వచ్చే ఇన్ఫ్రారెడ్ విజిబుల్ లైట్ యూవీ అంతా రిసీవ్ చేసుకుంటుంది. అదే ప్రెజెంట్ ఉన్నాం అనుకోండి, ప్రెజెంట్ ఏవైతే మీకు ఉన్నాయో అన్నీ రిసీవ్ చేసుకోవట్లేదు. చూడండి, దే కెన్ అబ్జర్వ్ ఇన్ఫ్రారెడ్ విజిబుల్ అండ్ అల్ట్రావైలెట్ లైట్ అన్లైక్ ట్రెడిషనల్ సోలార్ థర్మల్ కన్వర్షన్ మెటీరియల్స్ దట్ కెన్ ఓన్లీ అబ్జర్వ్ విజిబుల్ అండ్ అల్ట్రావైలెట్ లైట్. అంటే విజిబుల్ లైట్ అల్ట్రావైలెట్ లైట్ ఇవి మాత్రమే రిసీవ్ చేసుకుంటున్నాయి. ఇన్ఫ్రారెడ్ లైట్ అనేది ప్రజెంట్ ట్రెడిషనల్గా ఏవైతే సోలార్ ప్యానల్స్ ఉన్నాయో అవి రిసీవ్ చేసుకోవట్లేవు. అర్థమవుతుందా? సో దానివల్ల ఏమవుతుంది అంటే ఎనర్జీ వేస్టేజ్ అనేది ఎక్కువగా అవుతున్నాయి. ఈ కార్బన్ నానో ఫ్లోరైడ్స్ ఇవి చూడండి బంతి పువ్వుల్లా ఉంటాయని అన్నాను కదా, మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ అంటే బంతి పువ్వులు అనమాట. సో ఏవైతే ఈ సోలార్ ఎనర్జీ రిసీవ్ చేసుకుంటున్నాయో, ఏవైతే ఈ సోలార్ ఎనర్జీ దీని మీద పడుతుందో, పడేటప్పుడు 87% ఎఫిషియన్సీ ఉంది. అన్నీ ఇందులో ఉన్నవి రిసీవ్ చేసుకుంటుంది, ఇన్ఫ్రారెడ్ విజిబుల్ లైట్ అల్ట్రావైలెట్ రేడియేషన్స్ మూడు రిసీవ్ చేసుకుంటున్నాయని చెప్తున్నాను అనమాట. సో కార్బన్ నానో ఫ్లోరైడ్స్ ఆర్ లైక్ టైనీ మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. అంటే మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ అంటే అవి చూడండి బంతి పువ్వుల్లో ఉంటాయి అండ్ మేడ్ ఓన్లీ ఆఫ్ కార్బన్. సో దే హ్యావ్ అన్ప్రెసిడెంట్ ఎబిలిటీ టు అబ్జర్వ్ సన్లైట్ బికాస్ ఆఫ్ దర్ ఫిజికల్ ప్రాపర్టీస్. సో ఆ ఫిజికల్ ప్రాపర్టీ అలా ఉంటుంది కాబట్టి దానికి చాలా ఎక్కువ కెపబిలిటీ ఉందని చెప్తున్నాడు. ద కార్బన్ నానో ఫ్లోరైడ్స్ హ్యావ్ హై ఎఫిషియన్సీ కమ్ ఫ్రమ్ 3 ప్రాపర్టీస్. ఆ 3 ప్రాపర్టీస్ ఏంటో చూడండి. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే దే కెన్ అబ్జర్వ్ విజిబుల్, అల్ట్రావైలెట్ అండ్ ఇన్ఫ్రారెడ్. అది ట్రెడిషనల్గా ఉన్నవి ఏంటి అంటే ఓన్లీ మీకు విజిబుల్, అల్ట్రావైలెట్ మాత్రమే అబ్జర్వ్ చేస్తాయి. సో ఎనర్జీ ఇక్కడ వేస్టేజ్ అనేది ఎక్కువగా ఉన్నాయి, ఇన్ఫ్రారెడ్ అబ్జర్వ్ చేయట్లేదు, ఇది అబ్జర్వ్ చేస్తుంది. దానివల్ల ఎఫిషియన్సీ ఎక్కువగా ఉందని చెప్తున్నాడు. యాజ్ లైట్ ఫాల్స్, రెండో ప్రాపర్టీ ఏంటంటే యాజ్ లైట్ ఫాల్స్ ఆన్ ద మెటీరియల్ ద కార్బన్ కోన్స్ ఎన్ష్యూర్ దట్ దే ఆర్ లిటిల్ ఈజ్ రిఫ్లెక్టెడ్ బ్యాక్. ఎనర్జీ వేస్టేజ్ అనేది తక్కువ ఉంది. రిఫ్లెక్ట్ అయ్యే ఎనర్జీ అంటే మనకి ఎనర్జీ ఎలా అయితే ఈక్విలిబ్రియంగా మెయింటైన్ చేస్తుంది అంటే మన ఎవరేజ్ టెంపరేచర్ ఎలా మనం ఈక్విలిబ్రియంగా మెయింటైన్ చేస్తున్నాం అంటే బికాజ్
ఎంతైతే ఎనర్జీ రిసీవ్ చేసుకుంటున్నామో మళ్ళీ అంత ఎనర్జీ ఏమవుతుంది అని అంటే రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ దీంట్లో ఏమవుతుంది అని అంటే అది తక్కువ ఉంటుంది అనమాట. దీంట్లో అంటే కార్బన్ నానో ఫ్లోరైడ్స్లో. దానివల్ల ఏమవుతుంది అంటే ఎఫిషియన్సీ ఎక్కువగా ఉందని చెప్తున్నాడు. యాజ్ లైట్ ఫాల్స్ ఆన్ ద మెటీరియల్ ద కార్బన్ కోన్స్ ఎన్ష్యూర్ దట్ దేవర్ వెరీ లిటిల్ ఈజ్ రిఫ్లెక్టెడ్ బ్యాక్. రిఫ్లెక్ట్ అయ్యే ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది. సో అది చెప్తున్నాడు. పార్ట్స్ ఆఫ్ ద స్ట్రక్చర్స్ అట్ సమ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఈచ్ అదర్ ప్రొసెస్ డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ బికాస్ ఆ షేప్ చూసారు కదా, మ్యారీగోల్డ్ షేప్లో ఉంది. ఫిజికల్ ప్రాపర్టీ వల్ల కూడాను దీనికి ఎబిలిటీ అనేది ఎక్కువగా ఉంది. సో ఇవి మీకు తెలియాలి. కార్బన్ నానో ఫ్లోరైడ్స్ ఎందుకు అంత ఇంపార్టెంట్, గ్రూప్ వన్ మెయిన్స్కి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న క్వశ్చన్ ఇది. కార్బన్ నానో ఫ్లోరైడ్స్ అనేది మీకైనా సరే అడగచ్చు. ఐఐటి బొంబాయి పీపుల్ ఇది ప్రిపేర్ చేశారు, ఇది తయారు చేశారు. ఫస్ట్ ఇంపార్టెంట్ ఇది. సో సైన్స్ అండ్ టెక్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీకైనా గ్రూప్ టూ మెయిన్స్లో అడగచ్చు. సో రెండో ఇంపార్టెంట్ ఈ కార్బన్ నానో ఫ్లోరైడ్స్ ఏదంటే, దీని షేప్ ఏంటి అంటే మ్యారీ గోల్డ్ షేప్, అంటే బంతి పువ్వుల్లా కనిపిస్తాయి. నానో టెక్నాలజీ బేస్ చేస్తూ ఉంటుంది ఇది. కార్బన్ నానో అంటే నానో ఫ్లోరైడ్స్, నానో అంటే చాలా మైక్రో. మీ హెయిర్ ఏదైతే ఉంటుందో అందులో మిలియన్ పార్ట్ అనమాట, అంత మైక్రోలో ఉంటాయి అవి. సో మనకు చూపించినట్టుకు కాదు అది. అయితే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఎఫిషియన్సీ చాలా ఎక్కువ, 87% ఎఫిషియన్సీ. అంత ఎఫిషియన్సీ ఎలా వస్తుంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ ఏం చెప్తున్నారు అంటే, మనకి ఏదైతే రేడియేషన్ వస్తుందో సన్ నుండి, ఆ వచ్చే రేడియేషన్లో ఇన్ఫ్రారెడ్ లైట్, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే యూవీ, నెక్స్ట్ విజిబుల్ లైట్, ఈ మూడు ఈ కార్బన్ నానో ఫ్లోరైడ్స్ అనేవి అబ్జర్వ్ చేస్తుంది. అదే మీరు జనరల్ సోలార్ ప్యానల్స్ తీసుకుంటే ఇన్ఫ్రారెడ్ అనేది అబ్జర్వ్ చేయదు. ఫస్ట్ మెయిన్ అప్లికేషన్, మెయిన్ ప్రాపర్టీ ఇది. రెండో ప్రాపర్టీ ఏంటి అని అంటే, సో కార్బన్ కోన్స్ అనేవి ఎనర్జీ అనేది దీని ఫిజికల్ ప్రాపర్టీస్ వల్ల రిఫ్లెక్ట్ అవ్వడం అనేది తక్కువగా ఉంటుంది. రిఫ్లెక్ట్ ఎప్పుడైతే తక్కువగా అవుతుందో ఆ ఎనర్జీ అనేది ఎక్కువగా యూజ్ చేసుకుంటుంది. మూడోది దీని ఫిజికల్ ప్రాపర్టీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే, ఇట్ క్యారీస్ ఆ లాస్ అయ్యే ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది అని కింద చెప్పాడు. ఇది దీంట్లో ఉన్న మెయిన్ హైలైట్ ఏది కార్బన్ నానో ఫ్లోరైడ్స్లో. సో దీన్ని ఎలా తయారు చేస్తారు అంటే, డిఎఫ్ఎస్ఎన్ డిఎఫ్ఎన్ఎస్ పౌడర్. ఓకే, ఈ డిఎఫ్ఎన్ఎస్ పౌడర్ ఏంటి అని అంటే నానో సిలికా పౌడర్ అనమాట. ఈ పౌడర్ ఏంటి అని అంటే నానో సిలికాన్ పౌడర్ ఇది. సో ఇది ఒకసారి చూడండి. ఓకే, సో ఒకసారి చూడండి ఇది ఇది ఎలా క్రియేట్ చేస్తారు అని అంటే, ఈ కార్బన్ నానో ఫ్లోరైడ్స్ దీన్ని తయారు చేసే విధానం ఇది. ఈ కార్బన్ నానో ఫ్లోరైడ్స్ అనేవి ఎలా తయారు చేస్తారు అని అంటే, పౌడర్ తీసుకుంటారు. ఆ పౌడర్ ఏంటి అంటే డిఎఫ్ఎన్ఎస్ పౌడర్. ఇగోండి, డిఎఫ్ఎన్ఎస్ అంటే డెండ్రిటిక్ ఫైబ్రస్ నానో సిలికా. నానో టెక్నాలజీ వేరు, నానో కండిషన్స్లో జనరల్గా ఉన్న ఫిజికల్ ప్రాపర్టీస్ మారిపోతాయి. అర్థమవుతుందా? నానో టెక్నాలజీ యూస్ చేసుకుంటే ఫిజికల్ ప్రాపర్టీ మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫైట్ పెన్సిల్ అనేది ఏంటి అని అంటే చాలా సాఫ్ట్ మెటీరియల్ అనమాట. దానికి మనం నానో టెక్నాలజీ అప్లై చేసాం అనుకోండి గ్రాఫైట్ మీద, ఓకే, అప్పుడు దాని ఫిజికల్ ప్రాపర్టీ మారిపోద్ది. స్ట్రాంగెస్ట్ మెటీరియల్, 100 times స్ట్రాంగర్ దెన్ స్టీల్ కింద మనం తయారు చేయొచ్చు నానో టెక్నాలజీ అప్లై చేసుకున్నాం అంటే. అంటే ఆ ఫిజికల్ ప్రాపర్టీ అనేది కంప్లీట్గా మారిపోద్ది. అది మీరు గుర్తుంచుకోవాలి. జనరల్గా మీరు సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుతారులేండి, ఇక్కడ మీకు చెప్పాలని చెప్పాను నేను. ఓకే, అంటే ఒక గ్రాఫైట్ పెన్సిల్ ముళ్ళు అనేది కార్బన్తో తయారైనది. అదేంటిది అంటే సాఫ్ట్ మెటీరియల్. అదే సాఫ్ట్ మెటీరియల్ అన్ని మనం నానో టెక్నాలజీ అప్లై చేస్తే 100 times స్ట్రాంగర్ దెన్ స్టీల్గా మనం తయారు చేయొచ్చు. అది నేను చెప్తున్నాను. అయితే ఏమంటున్నానంటే, టు క్రియేట్ ద కార్బన్ నానో ఫ్లోరైడ్స్, ఈ కార్బన్ నానో ఫ్లోరైడ్స్ క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ ఈ డిఎఫ్ఎన్ఎస్ పౌడర్, ఎగ్జామ్లో ఎలా రాసినా పర్లేదు, డెండ్రిటిక్ ఫైబ్రస్ నానో సిలికా, నానో సిలికా అనే పౌడర్ ఏం చేస్తాం అంటే ఒక ఫర్నెస్లో పెట్టి హీట్ చేస్తాం. హీట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే, దాంట్లో యాడ్ చేసే గ్యాస్ ఏంటి అంటే అండ్ ఇంట్రడ్యూస్డ్ ఎసిటిలిన్ గ్యాస్. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి, డిఎఫ్ఎన్ఎస్ పౌడర్ ఎస్టిలిన్ గ్యాస్ అనేది అందులోకి ఇంట్రడ్యూస్ చేస్తాం. అప్పుడు మీకు ఏమవుతుంది అంటే, ద వైట్ పౌడర్ టర్న్డ్ ఇన్ టు బ్లాక్. ఇదే మనకి ఏంటంటే కార్బన్ నానో ఫ్లోరైడ్స్, ఇండికేటింగ్ దట్ కార్బన్ హ్యాడ్ బిన్ డిపాజిటెడ్ ఆన్ ద డిఎఫ్ఎన్ఎస్. ఇదే ఏంటి అని అంటే, ఆఫ్టర్ డిజాల్వింగ్ ద డిఎఫ్ఎన్ఎస్ విత్ ఎ స్ట్రాంగ్ కెమికల్, వాట్ రిమైండ్ వర్ స్పిరికల్ నానో స్ట్రక్చర్స్. అవే మనకు కార్బన్ కోన్స్ అంటాం. మ్యారీ గోల్డ్ షేప్లో ఉంటాయి. అంటే మీకేంటి అంటే బంతిపూ షేపుల్లో ఏవైతే మీకు కనిపిస్తాయో దాన్నే మనం ఏమంటున్నాం అంటే కార్బన్ నానో ఫ్లోరైడ్స్ అని అంటున్నాం. సో ద కార్బన్ నానో ఫ్లోరైడ్స్ రిజెంబుల్స్ టైనీ మ్యారీ గోల్డ్ ఫ్లవర్స్. ఓకే, ఇది మీకు నేను చెప్పాలనుకున్నది అనమాట. కార్బన్ నానో ఫ్లోరైడ్స్ అనేవి ఏంటి అని అంటే డిఎఫ్ఎన్ఎస్ పౌడర్, ఇప్పుడు నేను ఏదైతే నానో సిలికా పౌడర్ ఉందో అది ఒక ఫర్నాస్లో పెట్టి హీట్ చేస్తాను. హీట్ చేసిన తర్వాత ఎస్టిలిన్ గ్యాస్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత
ఏదైతే ఆ వైట్ పౌడర్ బ్లాక్ గా అవుతుందో ఆ బ్లాక్ గా ఉన్నది ఏదైతే ఉందో దాన్నే మనం ఏమంటున్నాం అంటే ఆఫ్టర్ డిజాల్వింగ్ ద డిఎఫ్ఎన్ఎస్ విత్ స్ట్రాంగ్ కెమికల్ అంటే కెమికల్ తో డిజాల్వ్ చేస్తాను అంటే కలుపుతాము. సింపుల్ గా చెప్పడానికి నేను అలా చెప్పాను, దాన్నే మనం కార్బన్ నానోఫ్లోరైడ్స్ అంటాము. ఈ కార్బన్ నానోఫ్లోరైడ్స్ వల్ల అప్లికేషన్స్ మీరు చూసారు. దీనివల్ల అప్లికేషన్స్ ఏంటి అని అంటే ఈ కార్బన్ నానోఫ్లోరైడ్స్ వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫజల్ ఫ్యూయల్స్ యూజ్ అనేది తగ్గుతుంది, అవునా కాదా? సో సస్టైనబుల్ ఎనర్జీ అనేది ఒకటి మనకు వస్తుంది. ఫజల్ ఫ్యూయల్స్ యూజ్ తగ్గింది అంటే మంచిదే కదా. ఇప్పుడు మనం ఇండియాలో ఎనర్జీ ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారు, కోల్ యూజ్ చేసుకోండి, మ్యాక్సిమం ఎనర్జీ కోల్ నుండే వస్తుంది, థర్మల్ ఎనర్జీ. సో ఈ కార్బన్ నానోఫ్లోరైడ్స్ టెక్నాలజీ కానీ డెవలప్ అయితే ఎఫిషియన్సీ పెరుగుతుంది, ఫజల్ ఫ్యూయల్స్ యూజ్ అనేది తగ్గుతుంది, ఎనర్జీ సెక్యూరిటీ అనేది వస్తుంది. సో దీనివల్ల ఇన్ని ఇన్ని లాభాలు ఉన్నాయి. క్లైమేట్ చేంజ్ను కూడాను మనం ట్యాకిల్ చేయొచ్చు. ఏదైతే ఇప్పుడు క్లైమేట్ చేంజ్ ప్రాబ్లం మెయిన్గా మనం ఎనర్జీ దీనివల్ల అంటున్నారు కదా, ఫజల్ ఫ్యూయల్ కన్సంప్షన్ వల్లే కదా మనకి ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇవన్నీ మనం అధిగమించవచ్చు, ఇది దీని యొక్క మెయిన్ అడ్వాంటేజ్. ఓకే, దీని నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూద్దాం. అడ్వాంటేజెస్ ఒకసారి చూడండి. కార్బన్ ఈజ్ ఇన్ ఎక్స్పెన్సివ్ అండ్ ద నానోఫ్లోరైడ్స్ కెన్ జనరేట్ హీట్ సస్టైనబ్లీ వితౌట్ హ్యావింగ్ టు బర్న్ ఫజల్ ఫ్యూయల్స్. ఇదే ఇప్పుడు నేను చెప్పిందే. సో కార్బన్ ట్రేడింగ్, ఏవైతే దీనివల్ల ఫజల్ ఫ్యూయల్స్ అనేవి యూసేజ్ అనేది తగ్గుతుందో, క్లైమేట్ చేంజ్ మనం ఈజీగా ట్యాకిల్ చేయగలమో, దీనివల్ల ఈ లాభాలన్నీ ఉన్నాయని చెప్తున్నాను. దే కెన్ ఆఫర్ ఏ సస్టైనబుల్ సొల్యూషన్, ఇవి మీకు ఆల్రెడీ తెలిసిందే. నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూడండి. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్, అదే జేమ్స్ వెబ్ టెలిస్కోప్, దీన్ని మనం స్పేస్ టెలిస్కోప్ అని అంటున్నాం. సో ఇది దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి, ఇది ఎందుకు పేపర్లోకి వచ్చింది, మనం ఇప్పుడు ఎందుకు చూస్తున్నాం, ఇప్పుడు లాంచ్ చేయలేదు, ఇది రీసెంట్ గా లాంచ్ చేసింది ఏమీ కాదు, కానీ ఇది మనం ఎందుకు చదువుతున్నాం ఒకసారి చూడండి. ఇది సో ఇట్ ఈస్ డెవలప్డ్ బై ద నాసా విత్ ద అసిస్టెన్స్ ఆఫ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండ్ కెనడన్ స్పేస్ ఏజెన్సీ సపోర్ట్తో ఇది జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది లాంచ్ చేశారు. ఇది ఎప్పుడు లాంచ్ చేశారంటే 2021 విత్ ఎ మిషన్ డ్యూరేషన్ ఆఫ్ 5 to 10 years. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ లగ్రాంజ్ పాయింట్ 2. ఓకే, లగ్రాంజ్ పాయింట్ అనేది ఏంటి అని అంటే మనకి సన్కి ఏవైతే సన్కి ఎర్త్కి మధ్యలో ఎక్కడైతే గ్రావిటేషనల్ ఫోర్స్ ఈక్వల్గా ఉంటుందో ఆ ఫోర్స్ని మనం జనరల్గా ఏమంటున్నాం అంటే ఈక్వల్గా ఉండేటప్పుడు ఆ పాయింట్స్ని మనం 5 పాయింట్స్తో రికగ్నైజ్ చేస్తాం అనమాట, L1, L2, L3, L4, L5 అనేది. సో ఇవి లగ్రాంజ్ పాయింట్స్. ఇవి జనరల్గా ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది L2 అనే పాయింట్ దగ్గర లాంచ్ చేశాడు. మనం ఆదిత్య L1 లాంచ్ చేసాం, అది టెలిస్కోప్ కాదు అది. సో అది యాక్చువల్గా టెలిస్కోప్ అంటే అనం జనరల్గా దానికి, అది సన్ మెయిన్గా చదవడానికి లాంచ్ చేసాం అనమాట. ఆస్ట్రోసాట్ అని లాంచ్ చేసాం, అది దీనికి రిలేటెడ్ అనమాట. ఓకే, అది పర్టికులర్గా సన్ని స్టడీ చేయడానికి లాంచ్ చేసాం ఆదిత్య L1. సో ఇది ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అన్నాడు కదా, ఇది ఏమి స్టడీ చేస్తుంది అని అంటే పల్సర్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి, నోవా ఎలా ఫామ్ అయింది, సూపర్ నోవా ఎలా అవుతుంది, లేదా మన సోలార్ సిస్టమ్ దాటి ఇంకేవైనా ఉన్నాయా, గెలాక్సీస్ దాటి ఇంకేవైనా ఉన్నాయా, బిగ్ బ్యాంగ్ థియరీ గురించి స్టడీ చేయడం, లేదా ప్లానెట్స్ ఎలా ఫామ్ అయ్యాయి, ఈ సోలార్ సిస్టమ్ ఇలా రావడానికి కారణం ఏంటి, ఇలాంటివన్నీ ఇది స్టడీ చేస్తుందంట. ఏంటి ఈ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనేది, ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది ఇలాంటివి స్టడీ చేస్తుంది. ఓకే, సో దీని యొక్క సైజ్ ఏంటి అంటే వెబ్ ప్రైమరీ మిర్రర్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 6.5 meters. ఎలాంటివి అడుగుతాడని నేను అనుకోను, టెలిస్కోప్ మెయిన్గా ఉండాలి అంటే ఏమి ఉండాలి, మిర్రర్ ఉండాలి కదా. సో అది 6.5 meters ఉన్నది. అది వేవ్ లెంత్, ఇట్ విల్ ప్రొవైడ్ వేవ్ లెంత్ కవరేజ్ ఆఫ్ 0.6. ఇది అడగడు 0.6 దీని వేవ్ లెంత్ అంతా ఎంత, ఈ వేవ్ అడగడు. సో ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది ఏంటి అని అంటే ఇట్ ఈస్ డెవలప్డ్ బై ద నాసా విత్ ద అసిస్టెన్స్ ఆఫ్, ఇది అడగచ్చు. ఎప్పుడు లాంచ్ చేసాడు అనేది అడగచ్చు. ఈ లగ్రాంజ్ పాయింట్ 2 అనేది అడగచ్చు, ఎక్కడ లొకేషన్ అంటే లగ్రాంజ్ పాయింట్ 2. లగ్రాంజ్ పాయింట్ 2 అంటే ఇప్పుడే మీకు నేను చెప్పాను, ఏవైతే ఎర్త్కి సన్కి మధ్యలో గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కడైతే ఈక్వల్గా ఉంటాయో ఆ పాయింట్స్ని మనం లగ్రాంజ్ పాయింట్స్ అంటాం. అలాంటివి 5 పాయింట్స్ ఉంటాయి, లగ్రాంజ్ పాయింట్ 2 దగ్గర ఇది లాంచ్ చేశారు, అది అడగచ్చు. దేనికోసం ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అంటే సోలార్ సిస్టమ్ స్టడీ చేయడానికి, ఓకే, లేదా గెలాక్సీస్ని స్టడీ చేయడానికి, లేదా ఈ ఇప్పుడున్న సోలార్ సిస్టమ్ ఎలా ఉంది, సోలార్ సిస్టమ్ దాటి ఇంకేమైనా ఉన్నాయా, లేదా ఇంకా మీరు ఎలాంటివి స్టడీ చేయడానికి అని అంటే నోవా ఎలా ఫామ్ అవుతుంది, సూపర్ నోవా ఎలా అవుతుంది, పల్సర్స్ గురించి, ఇవన్నీ సోలార్ సిస్టంలో జరుగుతూ ఉంటాయి కదా, గ్రావిటేషనల్ వేవ్స్ గురించి, వీటన్నిటిని స్టడీ చేయడానికి ఈ టెలిస్కోప్ అనేది ఉపయోగపడుతుంది. ఇది గ్రూప్ 1 మెయిన్స్ ఇలాంటిలో మీకు బాగా ఉపయోగపడచ్చు. చూడండి, ఆబ్జెక్టివ్స్ సెర్చ్ ఫర్ ద ఫస్ట్ గెలాక్సీస్ అండ్ లూమినస్ ఆబ్జెక్ట్స్. ఏవైతే లైట్ ఎమిటింగ్ ఆబ్జెక్ట్స్ని మనం లూమినస్ ఆబ్జెక్ట్స్, సన్ లాంటివి ఇంకా చాలా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా అయితే మనకు దూరంలో ఉన్నాయి, అలాంటి వీటిని స్టడీ చేయడానికి ఆఫర్
ద బిగ్ బ్యాంగ్ ఇలాంటివన్నీ, డిటర్మైన్ ద హౌ గెలాక్సీస్ ఎవాల్వ్, ఇప్పుడున్న గెలాక్సీస్ ఎలా ఫామ్ అయ్యాయి, సప్తర్ ఇష్యూ ఇలాంటివన్నీ చదవచ్చు. అబ్జర్వ్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టార్స్, ద ఫస్ట్ స్టేజెస్ ద ఫార్మేషన్ ఆఫ్ ప్లానెటరీ సిస్టమ్. ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక స్టార్ ఎలా ఫామ్ అవుతుంది, అది నోవాగా ఎలా మారుతుంది అవుతుంది, సూపర్ నోవా ఎలా అవుతుంది, అవన్నీ టెక్నాలజీ ఇంపార్టెంటే ఇలాంటివి చదివేటప్పుడు వస్తుంది. మెజర్ ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ప్లానెటరీ సిస్టమ్స్, సో ప్లానిటరీ సిస్టమ్స్ లో ఉన్న ఫిజికల్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, కెమికల్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ చూసేదే ఒక ఏంటి అన్స్ అంటే టెలిస్కోప్. ఓకే, మనం ఇలాంటిది ఏం చేసామంటే ఆస్ట్రోసాట్ అనేది ఒకటి లాంచ్ చేసాం అనమాట. సో అది ఏ ఇయర్లో ఏంటి అనేది కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఆస్ట్రోసాట్ అనేది కూడా మనకు సంబంధించింది, చాలా ఇంపార్టెంట్. వీళ్ళది జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఒకటి, హబుల్ స్పేస్ టెలిస్కోప్ ఒకటి, ఈ నాసాకు సంబంధించినవి చాలా ఇంపార్టెంట్. వీటిలో వెళ్ళి మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, గ్రూప్ వన్ మెయిన్స్కి కానీ, సివిల్ సర్వీసెస్కి కానీ, గ్రూప్ టూకి కానీ, ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి అక్కడ మీకు అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, కార్ టీ సెల్ థెరపీ, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఈ థెరపీ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం ఏంటి అంటే క్యాన్సర్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు. సో ఈ క్యాన్సర్ని రిలేటెడ్ ఈ ట్రీట్మెంట్, ఈ కార్ టీ సెల్ థెరపీ అనేది ఏంటో చూడండి. ద మెయిన్ ట్రీట్మెంట్స్ ఆఫ్ ద క్యాన్సర్ ఆర్ సర్జరీ, రేడియోథెరపీ అండ్ సిస్టమేటిక్ థెరపీ. సో ఇవి మెయిన్ థెరపీస్. ట్రీట్మెంట్స్ ఏంటి అంటే క్యాన్సర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్జరీ ఒకటి చేసుకోవచ్చు, రేడియోథెరపీ ఉంటుంది రేడియేషన్కి సంబంధించినది, సిస్టమేటిక్ థెరపీ అనేది ఒకటి ఉంటుంది. సో సర్జరీ అండ్ రేడియోథెరపీ అనేది బాగా అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళాయి, అస్తే సిస్టమేటిక్ థెరపీ అనేది ఏంటి అని అంటే ఇంకా మంచి మంచి అడ్వాన్స్డ్ స్టేజెస్లోకి వచ్చింది. ఇందులో ప్రజెంట్ చిమిరిక్ యాంటిజెన్ రిసెప్టర్, నేను సరిగ్గా ప్రొనౌన్స్ చేయలేదు కావాలా, చిమిరిక్ యాంటిజెన్ రిసెప్టర్ కార్ అంటే ఏంటో చూడండి. చిమిరిక్ యాంటిజెన్ రిసెప్టర్ టీ సెల్ థెరపీ బీయింగ్ ఎ రీసెంట్ బ్రేక్ త్రూ అట్రాక్టింగ్ గ్లోబల్ అటెన్షన్. ఇలాంటివి మీకు గ్రూప్ వన్ మెయిన్స్ లో అడగడానికి చాలా యాంపిల్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు కూడా మీకు అడగడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఈ చిమిరిక్ యాంటిజెన్ రిసెప్టర్ థెరపీ అనేది ఏంటి. మన బాడీలో మెయిన్ ఫైటింగ్ ఏజెంట్స్ ఏవి అంటే వైట్ బ్లడ్ సెల్స్, అందులో ఒకటి ఏంటి అంటే ఈ టీ సెల్స్ అనమాట. ఈ టీ సెల్లో వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే చూడండి, ఇది మనం ఎవరైతే క్యాన్సర్ పేషెంట్ ఉంటారో ఆ క్యాన్సర్ పేషెంట్లు వెళ్ళి ఈ టీ సెల్ అనేది బయటికి తీస్తారు. ఇప్పుడు ఈ టీ సెల్ తీసి ఏం చేస్తారంటే దీన్ని మాడిఫై చేస్తారనమాట. ఎలా మాడిఫై చేస్తారు అంటే దీనికి వాళ్ళు ఏం ఇంట్రడ్యూస్ చేస్తారంటే కార్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు, ఇన్సర్టెడ్ జీన్ ఫర్ కార్. ఏదైతే టీ సెల్ బయట మన బాడీలల్లే ఇప్పుడు ఎవరైతే పేషెంట్ ఉంటాడో ఆవిడ బాడీలల్లో ఏం చేస్తారు అంటే టీ సెల్ అనేది ఒకటి తీస్తారు. వాళ్ళ బాడీలల్లో ఏం తీస్తారు అంటే టీ సెల్ అనేది ఒకటి తీస్తారన్నమాట. తీసి దీనికి ఏం ఇప్పుడు ఈ టీ సెల్కి ఏం ఇంట్రడ్యూస్ చేస్తారంటే ఒక కొత్త జీన్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈ టీ సెల్కి ఒక కొత్త జీన్ ఇంట్రడ్యూస్ చేస్తారన్నమాట. ఈ జీన్ ఏంటి అని అంటేది ఆ జీన్ పేరు ఏంటి ఒకసారి చూడండి. క్రియేట్ కార్ట్ కార్, ఇన్సర్టెడ్ జీన్ ఫర్ కార్. కార్ అంటే ఏంటి, చిమిరిక్ యాంటిజెన్ రిసెప్టర్. ఈ జీన్ అనేది ఈ టీ సెల్కి ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇప్పుడు ఈ జీన్ అనేది ఏంటి అంటే ఈ టీ సెల్కి ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆ జీన్ పేరు ఏంటి అంటే చిమిరిక్ యాంటిజెన్ రిసెప్టర్. ఈ జీన్ అనేది ఈ టీ సెల్కి ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇప్పుడు ఇది మన బాడీలోకి ఇన్ఫ్యూజ్ చేస్తారు. ఇది ఏదైతే మనం ఈ కొత్తగా ఈ కార్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తాం కదా, మన బాడీ ఎవరైతే క్యాన్సర్ పేషెంట్ ఉంటారో వాళ్ళ బాడీలోకి ఇంట్రడ్యూస్ చేస్తారు కదా. వాళ్ళ బాడీలో ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన సెల్స్ ఏవైతే క్యాన్సర్ సెల్స్ కారణం అవుతున్నాయో వాటిని చంపేస్తుంది అనమాట. ఈ విధంగా ఏమవుతాయంటే ఇవి ప్రొడ్యూస్ అయ్యి దాన్ని చంపేసి క్యాన్సర్ కారణమైన ఏవైతే సెల్స్ ఉంటాయో దాన్ని చంపేసి క్యాన్సర్ తగ్గిస్తుంది అనమాట. ఇది గ్లోబల్ అటెన్షన్ తీసుకుంటుందంట, తీసుకొని వస్తుంది. సో ఇది దీంట్లో ఉన్న మెయిన్ ఇంపార్టెన్స్ ఇది. సో ఇది ఇప్పుడు ల్యుకేమియా అనేది ఏంటి అంటే బ్లడ్ రిలేటెడ్ డిసీజ్, బ్లడ్ రిలేటెడ్ క్యాన్సర్ని ల్యుకేమియా అంటాం. సో ఇది కూడా ప్రెజెంట్ బాగుంది, దానికి ఇది బాగా యూజ్ చేస్తున్నారు అని చెప్తున్నాడు అనమాట. సో ఇంకో దానికి కూడా ఇది చెప్తున్నాడు. సో ఈ చిమిరిక్ యాంటిజెన్ రిసెప్టర్ టీ సెల్ థెరపీ అనేది ఏంటి అని అంటే ఇది ఎవరైతే క్యాన్సర్ పేషెంట్ ఉంటాడో ఆ క్యాన్సర్ పేషెంట్కి వెళ్ళి టీ సెల్ అనేది ఒకటి తీస్తారు. ఇది బాడీలో మెయిన్గా ఏ విధంగా ఫైట్ చేస్తూ ఉంటాయి ఈ సెల్స్ అనేవి, మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ని పెంచే సెల్స్ అనమాట ఇవి. ఈ టీ సెల్ తీసుకొని వచ్చి దీనికి ఏమి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అంటే ఒక జీన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు దీనికి. ఆ జీన్ పేరు ఏంటి అంటే క్యూమెరిక్ యాంటిజెన్ రిసెప్టర్ అనే జీన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దీన్ని మాడిఫై చేసి ఇంట్రడ్యూస్ చేస్తారు, డైరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేయడం కాదు, మాడిఫై చేసి క్యూమెరిక్ యాంటిజెన్ రిసెప్టర్ అనే జీన్ ఈ టీ సెల్కి ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇప్పుడు ఈ టీ సెల్కి ఏదైతే ఈ జీన్ ఇంట్రడ్యూస్ చేశారో ఇది ఎవరైతే పేషెంట్ ఉంటారో ఆ పేషెంట్ బాడీలో తీసుకున్న సెల్లే ఈ టీ సెల్.
అయితే ఇప్పుడు మళ్ళీ ఈ సెల్ అనేది ఈ కొత్తగా ఇప్పుడు ల్యాబొరేటరీలో మనం డెవలప్ చేసాం కదా, కార్ టీ సెల్స్ అనేవి డెవలప్ చేసాం కదా, ఇలా మాడిఫై చేసి ఇప్పుడు ఈ సెల్ ఏంటి అంటే వాడి పేషెంట్లో తెచ్చిస్తారు. అర్థమైందా? వాడి బాడీలో వెళ్ళి తీసుకునే బయట ల్యాబొరేటరీలో మనం కొత్త జీన్ తీసుకొని వచ్చి ఆ కార్ అన్ని డెవలప్ చేసి చిమిరిక్ యాంటీజెన్ రిసెప్టర్ అన్ని డెవలప్ చేసి దాన్ని అంటించి ఏం చేస్తాం అంటే మళ్ళీ ఆ పేషెంట్ బాడీలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. వాడి బాడీలో తీసుకుని మళ్ళీ వాడి బాడీలో ఇంట్రడ్యూస్. ఈ సెల్స్ అనేవి దేనికి పోటీ ఫైట్ చేస్తాయంటే క్యాన్సర్కి రిలేటెడ్ డిసీజెస్ ఏవైతే కారణాలు అవుతున్నాయో దానికి పోటీ చేస్తే దానివల్ల బాడీలో క్యాన్సర్స్ కారణమైన సెల్లన్నీ తగ్గిపోయి వాడికి క్యాన్సర్ తగ్గుతుంది అని చెప్తున్నాడు. అది ఇది ఇదేంటి ఇదేంటి, ఇట్ హ్యాస్ డ్రాన్ అటెన్షన్ ఫ్రమ్ ద గ్లోబల్ గ్లోబల్లో ఇది మంచి అటెన్షన్ డ్రా చేసింది అని చెప్తున్నాడు అనమాట. సో కార్ టీ సెల్స్ ఆర్ మేజర్ బ్రేక్ ఇన్ ద క్యాన్సర్ ట్రీట్మెంట్ అన్లైక్ కిమోథెరపీ ఆర్ ఇమ్యూనోథెరపీ. ఆ కిమోథెరపీ ఇమ్యూనోథెరపీ అనేది ఏంటంటే డ్రగ్స్ తీసుకోవడం, అంటే టాబ్లెట్స్ తీసుకోవడం, ఇంజెక్షన్స్ తీసుకోవడం, రేడియేషన్ బాడీలోకి రేడియేషన్స్ పంపించడం. ఓకే, ఇవన్నీ ఏంటి అంటే కిమోథెరపీలో ఇమ్యూనోథెరపీలో ఉంటాయి, కానీ ఇది అలా కాదు. చూడండి, అన్లైక్ కిమోథెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ విచ్ ఇన్వాల్వ్స్ టేకింగ్ డ్రగ్స్, కార్ టీ సెల్ థెరపీస్ యూజ్ పేషెంట్స్ ఓన్ సెల్. వాడి సెల్సే యూజ్ చేస్తారు, బయట మాడిఫై చేసి మళ్ళీ వాడి దాంట్లోకి పంపిస్తారు. దే ఆర్ మాడిఫైడ్ ఇన్ ద ల్యాబొరేటరీ టు యాక్టివేట్ టీ సెల్స్ అండ్ టార్గెట్ ట్యూమర్ సెల్స్. ట్యూమర్ సెల్స్ అంటే క్యాన్సర్ సెల్. క్యాన్సర్ అనేది బాడీలో ఏ ఆర్గన్ కైనా రావచ్చు, అది ఇక్కడ చెప్తున్నాను అనమాట. దే ఆర్ మాడిఫైడ్ ఇన్ ద ల్యాబొరేటరీ టు యాక్టివేట్ టీ సెల్స్ అండ్ టార్గెట్ ట్యూమర్ సెల్స్. కార్ టీ సెల్ థెరపీ హ్యాస్ బిన్ అప్రూవ్డ్ ఫర్ లుకేమియా, దీనికి అప్రూవ్ చేశారు లుకేమియాకి. అలానే లింఫోమస్ అనే దానికి కూడా అప్రూవ్ చేశారు, లింఫటిక్ సిస్టమ్. ఓకే, సో ప్రొసీజర్, ఈ ప్రొసీజర్ ఏంటో చూడండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, టీ సెల్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ఏ పేషెంట్స్ బ్లడ్ అండ్ దెన్ ద జీన్ ఫర్ ఏ స్పెషల్ రిసెప్టర్ దట్ బైండ్స్ టు ఏ సర్టెన్ ప్రోటీన్. సో ప్రోటీన్ అనేది ఉంటుంది కదా, ప్రోటీన్ లేకపోతే అది మన బాడీలో ఫైట్ అయి చేయలేదు. ప్రోటీన్ ఆన్ ద పేషెంట్స్ క్యాన్సర్ సెల్స్ ఈజ్ యాడెడ్ టు ద టీ సెల్స్ ఇన్ ద ల్యాబొరేటరీ. సో చెప్పాను కదా, ఆ జీన్ ఏదైతే ఉంటుందో విత్ ప్రోటీన్ దాన్ని యాడ్ చేస్తాడని చెప్తున్నాడు. ద స్పెషల్ రిసెప్టర్ ఇస్ కాల్డ్ కిమిరిక్. ఇప్పుడు ఇలా తయారు చేసిన రీసెప్టర్ని ఏమంటారంటే కిమిరిక్ యాంటీజెన్ రీసెప్టర్. లార్జ్ నెంబర్ ఆఫ్ కార్ టీ సెల్స్ ఆర్ గ్రోన్ ఇన్ ద ల్యాబొరేటరీ అండ్ గివెన్ టు ద పేషెంట్ బై ఇన్ఫ్యూజన్, ఇంజెక్షన్స్ ద్వారా ఇవ్వచ్చు, ఎలా అయినా ఇవ్వచ్చు. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే కార్ టీ సెల్ థెరపీస్ ఆర్ గివెన్ ఆర్ ఈవెన్ మోర్ స్పెసిఫిక్ దెన్ టార్గెటెడ్ ఏజెంట్స్. సో ఇవి ఇంకా బాగా పెంచేస్తున్నాయంట. దట్స్ వే దే ఆర్ రెఫర్ టు యాజ్ లివింగ్ డ్రగ్స్. ఇది ఇంపార్టెంట్. దీన్ని ఇంకో పేరు ఏంటి అంటే లివింగ్ డ్రగ్స్ అని అంటున్నాడు. ఇది లివింగ్ డ్రగ్స్ అని అంటున్నాడు. ఇలాంటి క్వశ్చనే గ్రూప్ వన్ మెయిన్స్కి, ఏంటది మర్చిపోయాను, ఆ క్వశ్చన్ నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది, అది గ్రూప్ వన్ మెయిన్స్ 2020లో వచ్చింది అన్నమాట. సో ఇది ఈసారి రావచ్చేమో నేను అనుకుంటున్నాను. ఇది గ్రూప్ వన్ మెయిన్స్కి కానీ దీనికి కానీ రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జెంప్ట్స్ ఆర్టీ ఎగ్జెంప్ట్ సర్టిన్ ఫ్రమ్ ద ఆర్టీఐ యాక్ట్. ఇది ఒకసారి చూడండి, సర్టిన్ ఫ్రమ్ ద ఆర్టీఐ యాక్ట్. ఈ సర్టిన్ అనేది ఏంటి అంటే ఆర్టీఐ అనేది ఏంటి అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఎవరైనా ఒక గవర్నమెంట్ అఫీషియల్కి మనం అక్కడున్న ఏవైతే అఫీషియల్స్ సంబంధించిన విషయాల మీద మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కంపల్సరీగా ఆ అఫీషియల్ ఏంటి అంటే విత్ ఇన్ టైమ్ లిమిట్లో వాళ్ళు మనకు ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలన్నమాట. అండ్ దట్ మీన్స్ ఇట్ ఎంపవర్స్ ద సిటిజన్ విత్ ఇన్ఫర్మేషన్. జనాలకి ఇది ఒక ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరీ ప్రొవైడ్ చేస్తారు. అంటే మీరు ఒక ఏపీఎస్ ఆర్టీసీకి వెళ్ళి ఏ టైంలో బస్సు ఉన్నాయని అడిగితే కంపల్సరీ వాడు చెప్పాలి, అవునా కాదా? సో ఏదైనా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీరు అడిగారు అంటే కంపల్సరీగా ఒక పబ్లిక్ అఫీషియల్ మెయింటైన్ చేస్తే గవర్నమెంట్ మాత్రమే, ప్రైవేట్లు కాదు. సో వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట. అలా అంటే అందరూ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా? అంటే నేను రా దగ్గరికి వెళ్ళి, లేదా రా అంటే రీసెర్చ్ అనలిస్ వింగ్ లేదా దాని మీదకి వెళ్ళి, లేదా నేను సిబిఐ దగ్గరికి వెళ్ళి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గరికి వెళ్ళి. సో ఇండియాలో ఉన్న ఏవైతే మీకు ఇలాంటివి ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఏమైనా ఇన్ఫర్మేషన్ అడిగితే వాళ్ళు ఇవ్వాలని రూల్ ఉంటుందా? లేదు. సెక్షన్ 8 ఆర్టీఐ యాక్ట్లో కొంత, సెక్షన్ 8 అనేది నాకు గుర్తులేదు, మర్చిపోయాను, ఒకసారి ఈ సెక్షన్ చూసుకోండి. కొన్నిట్లకి ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ ఎగ్జెంప్ట్ చేస్తాడనమాట. అలా ఎగ్జెంప్ట్ చేసినట్లో ఫర్ ఎగ్జాంపుల్ రాక్ మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ అడిగారు అనుకోండి ఇవ్వదు. సిబిఐ రైట్ టు యాక్ట్ దానికి అప్లై చేయడం అవ్వదు, అవునా కాదా? సో అలానే మీకు ఇలాంటివన్నీ ఏంటి అని అంటే దీనికి ప్రొటెక్ట్ చేశారనమాట. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది దీనికి అప్లై చేయడం అవ్వదు. అలానే కొత్తగా ఇంకొకటి కూడా ఇంట్రడ్యూస్ చేశాడు. అదేంటిది అంటే ఇండియాలో ఇలా చాలా ఉన్నాయి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ దీనికి అప్లై అవ్వవు అని చెప్తాం మనం, ఎగ్జెంప్ట్ చేస్తాడు. అలా లేటెస్ట్గా ఇంకోటి ఏం తీసుకొని వచ్చాడు అంటే సెట్ అనేది కూడా తీసుకొని వచ్చాడు. ఇది హైలైట్. ఇది సెట్ అనేది ఏంటి అంటే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీ అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే ఈ సెక్ట్ అనేది ఇండియాలో ఎవరైనా
కంప్యూటర్ రిలేటెడ్ అఫెన్స్ చేస్తే, అంటే దాన్ని ఏమంటారు కంప్యూటర్ రిలేటెడ్ అఫెన్సెస్ అంటే, సో దీన్ని మనం ఏమంటాం, ఇవి సైబర్ క్రైమ్స్. ఈ సైబర్ క్రైమ్స్ ఎవరైనా చేస్తే ఆ సైబర్ క్రైమ్స్ ని ట్యాకిల్ చేయడానికే పెట్టింది ఈ సెప్ట్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఆబ్సీన్ మెసేజెస్ పంపించిన, లేదా ఈమెయిల్స్, ఫిషింగ్, స్టాకింగ్, ఓకే, సో ఇలాంటివి ఎవరైనా చేస్తే, అంటే ఎవరై ఎస్పనోజ్ అంటే ఎవరైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ థెఫ్ట్ చేసిన, సో ఇలాంటివి ఎవరైనా చేస్తే, ఎలక్ట్రానిక్ డివైస్ యూజ్ చేస్తూ ఎవరైనా అఫెన్సెస్ చేయడానికి ట్రై చేస్తే, ఎలక్ట్రానిక్ డివైజెస్ యూజ్ చేస్తూ ఎవరైతే అఫెన్సెస్ చేస్తారో, అది మొబైల్ ఫోన్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని మనం ఏమంటాం అంటే సైబర్ క్రైమ్స్ అంటాం. ఆ సైబర్ క్రైమ్స్ ని ట్యాకిల్ చేయడానికి ఒక ఇన్స్టిట్యూషన్ ఏముంది అంటే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అని ఒక ఇన్స్టిట్యూషన్ ఉందన్నమాట. ఈ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అనేది ఏం చేస్తుంది అంటే ఇండియాలో సైబర్ క్రైమ్స్ అనేది ట్యాకిల్ చేస్తారు. అయితే ఇప్పుడు ఏం చేశాడు అంటే ఆర్టీఐ అనేది దానికి ఎగ్జామ్ చేస్తాడు. దేన్ని ఎగ్జామ్ చేస్తాడు? సెట్టిన్ అనేది ఎగ్జామ్ చేస్తాడు, దీనికి అప్లై కాకుండా చేస్తాడు. ఎలా అయితే సిబిఐ, రాకీ ఇలాంటిట్లకి అప్లై కాదో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇక్కడ చూడండి, సిబిఐ కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకి కానీ, ఐబి ఇంటెలిజెన్స్ బ్యూరోకి కానీ వీటికి అప్లై కాదు. ఏది అప్లై కాదు అంటే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అప్లికబుల్ కాదు. అలానే రీసెంట్గా సెట్ అనేది కూడా తీసుకుని వచ్చాడు అనమాట దీంట్లోకి అప్లై కాకుండా చేయడానికి. చూడండి, ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ యాడెడ్ కంప్యూటర్ సెట్ ఇన్ టు లిస్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్ దట్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద ఆర్టీఐ యాక్ట్ అని చెప్పాడు. ఓకేనా? ఆ యాక్ట్ ఏంటో ఒకసారి చూడండి. యూజింగ్ దీస్ పవర్స్ సెంటర్ హ్యాస్ యూజ్ ఇన్క్లూడెడ్ సెట్, ఏ పవర్స్ అది, ద సెంటర్ యూజ్డ్ ఇట్స్ పవర్స్ గివెన్ అండర్ సెక్షన్ 24 ఆఫ్ ద 2 ఆఫ్ ద ఆర్టీఐ యాక్ట్ టు ఎగ్జెంప్ట్. ఓ, ఈ సెక్షన్ కూడా చూసుకోండి అమ్మా, ఏ సెక్షన్ యూజ్ చేస్తూ ఇలా ఎగ్జెంప్ట్ చేశాడు అని అడగచ్చు. ఇలా ఏ సెక్షన్ యూజ్ చేస్తే ఇలా ఎగ్జామ్ చేశాడంటే సెక్షన్ 24 ఆఫ్ 2, అంటే ఫస్ట్ కొన్నిట్లకి మాత్రమే ఉండేవి, అలా అన్నిట్లకి ఎక్స్టెండ్ చేస్తున్నాడు, చాలా ఇట్లకి ఎక్స్టెండ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీబీకి ఆర్టీఐ యాక్ట్ అప్లై చేసుకోవచ్చు, ఏసీబీకి, ఓకే, సిబిఐకి అప్లై చేయకూడదు కానీ ఏసీబీకి అప్లై చేసుకోవచ్చు, అది ఎగ్జామ్ చేయలే, రేపు పొద్దున్న తీసుకురావచ్చు. ఓకే, సో ఏ సెక్షన్ యూజ్ చేస్తూ ఆర్టీఐ యాక్ట్ లో ఏ సెక్షన్ యూజ్ చేస్తూ ఇలా ఎగ్జామ్ చేయొచ్చు అంటే సెక్షన్ 24 ఆఫ్ 2 అంటది. అండర్ సెక్షన్ ఆఫ్ 24 ఆఫ్ 2 టు ఎగ్జెంప్ట్ సర్టెన్ ఫ్రమ్ ద పర్వ్యూ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ లా. యూజింగ్ దీస్ పవర్స్ ద సెంటర్ హ్యాస్ ఇంక్లూడెడ్ సర్టెన్ ఇన్ ద సెకండ్ షెడ్యూల్ ఆఫ్ ద ఆర్టీఐ యాక్ట్ అలాంగ్ 26 అలాంగ్ సైడ్ 26 అదర్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్స్ దట్ ఆర్ ఆల్రెడీ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద యాక్ట్. చూడండి, ఇండియాలో 26 ఆర్గనైజేషన్స్ ఉన్నాయంట. అలాగేవి అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఈడీ, నార్కోటిక్స్, ఇలా 26 ఉన్నాయంట దీంతో పాటు. ఇదమ్మా సత్యం అర్థమైందా? ఇదేం చేస్తుంది? ఇది సైబర్ క్రైమ్స్ ని ఇండియాలో ట్యాకిల్ చేసే ఇంపార్టెంట్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అంటారు దాన్ని. ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఫంక్షన్స్ ఆఫ్ ద సర్టిన్ ఒకసారి చూడండి ఏం చేస్తుంది. కలెక్షన్, అనాలిసిస్ అండ్ డిస్సిమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ సైబర్ ఇన్సిడెంట్స్, అంటే అదే ఎవడెవడు ఏటెట్ చేశాడు అనేది చూసేది ఇదే. ఫోర్కాస్ట్ అండ్ అలర్ట్స్ సైబర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్స్, ఎవరైనా చేస్తే వాటి మీద ఫోర్కాస్ట్ చేస్తుంది. ఇలా సో అండ్ సో పర్సన్ సమ్ మెసేజ్ పంపించారు, ఈమెయిల్, ఆప్సిన్ మెసేజెస్ కావచ్చు, ఏవైనా కావచ్చు, మొత్తం అదే ఇది. సచ్ అదర్ ఫంక్షన్స్ రిలేటింగ్ టు సైబర్ సెక్యూరిటీ, మొత్తం అంతా సైబర్ క్రైమ్స్ రిలేటెడ్ అన్ని చూసేది ఇదే. ఎలక్ట్రానిక్ డివైస్ యూజ్ చేస్తే ఎవరైతే క్రైమ్ చేస్తారో అవన్నీ చూసే సర్టిన్ అదే చెప్పాడు. ఇక్కడ ఇగోండి, ఎమర్జెన్సీ మెజర్స్ హ్యాండ్లింగ్ సైబర్ సెక్యూరిటీ, అది అటు ఇటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి అవే రాశాడు. అర్థమైందా? ఇది నెక్స్ట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇది ఈ మధ్యన బాగా పేపర్లోకి వస్తుందని ఇది తీశాను నేను. దీని ఫంక్షన్స్ ఏంటి ఏది అనేది తెలియడానికి ఇది ఒకటి తీశాను. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురించి స్టూడెంట్స్ కూడాను చాలా మంది క్లాసుల్లో డౌట్స్ అడుగుతూ ఉంటారు, ఇది ఏం చేస్తుందా అని. ఎందుకంటే ఈ మధ్యన చూసారు కదా, కవిత తన ఫోన్స్ అన్ని డిస్ప్లే చేయడం, లేదా అరవింద్ కేజ్రీవాల్ కూడాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హ్యాస్ క్రూడ్ అరవింద్ కేజ్రీవాల్, కవిత కూడాను మనకు ఆ టైంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎలా క్వశ్చన్ చేసింది, ఇవన్నీ చూస్తాం. అసలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఏంటి, ఎవరు ఏం చేస్తారు అన్నీ చూద్దాం. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇది ఎందుకు పేపర్లోకి వచ్చింది అంటే చాలా విషయాల వల్ల పేపర్లోకి వచ్చింది, ఇది చూద్దాం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ, ఈడీ అంటాం, ఈ షెడ్యూల్ టు క్వశ్చన్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ ఇన్ ద ఎక్సైజ్ పాలసీ. ఇది అందరికీ తెలిసిందే, లెక్కర్ రిలేటెడ్ పాలసీ, దాంట్లో మనీ లాండరింగ్ జరిగింది, స్కామ్ జరిగింది అని చాలా మంది అంటున్నారు. అదేంటో ఒకసారి చూద్దాం, అది అవసరం లేదు. వాట్ ఆర్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఈడీ? ఓకే, ఫంక్షన్స్ ఆఫ్ ఈడీ ఈజ్ మ్యాండేటెడ్ విత్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ అఫెన్స్ ఆఫ్ మనీ లాండరింగ్ అండ్ వైలేషన్స్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ లాస్. మనీ లాండరింగ్ అంటే బ్లాక్ మనీని, వైట్ మనీ అంటే డర్టీ మనీని
వైట్ మనీగా చేసుకోవడం, ప్యూర్ మనీగా చేసుకోవడం. అంటే డర్టీ మనీ అంటే ఏంటి, మనీ లాండరింగ్ అంటే ఏంటి, చెత్తని ఏదైనా డర్టీగా ఉందనుకోండి దాన్ని క్లీన్ చేస్తాం అనుకోండి దాన్ని లాండరింగ్ అంటారు. అంటే ఇక్కడ మనీ లాండరింగ్ అంటే డర్టీ మనీ అంటే మీనింగ్ ఏంటి అంటే ఏదైతే మనీ మనం ఇల్లీగల్ మీన్స్ లో మనం సంపాదిస్తాం దాన్ని ఏమంటారు అంటే డర్టీ మనీ అంటారు. ఇల్లీగల్ మీన్స్ లో అంటే ఏంటి, త్రూ నార్కోటిక్స్ ద్వారా సంపాదించింది కానీ బ్లాక్ మనీ కావచ్చు, లేదా ఫ్లష్ ట్రేడింగ్ అవ్వచ్చు, లేదా ఓపీఎం సెల్లింగ్ అవ్వచ్చు, లేదా సెల్లింగ్ ఆఫ్ దిస్ ఏవైతే గన్స్ మిజైల్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇంటర్నేషనల్లో, ఈ విధంగా డర్టీ మనీ అనేది వైట్ మనీగా కన్వర్ట్ చేయడం, దీన్ని మనీ లాండరింగ్ అనేది అంటారనమాట. సో డర్టీ మనీ అని అంటే మీకేంటో అర్థమైంది, ఈ ఏదైతే ఇల్లీగల్ మీన్స్ లో మనం అక్వైర్ చేసుకున్న మనీని డర్టీ మనీ అంటారు, దాన్ని మనం ఏం చేస్తున్నామంటే వైట్ మనీగా కన్వర్ట్ చేస్తున్నాం, దీన్ని మనీ లాండరింగ్ అంటారనమాట. అయితే ఈ మనీ లాండరింగ్ రిలేటెడ్ కోసం ఏవైతే చట్టాలు ఉన్నాయో అవన్నీ ఇంప్లిమెంట్ చేసేది ఎవరు అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ. ఈడీ ఈజ్ ద మ్యాండేటెడ్ విత్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ అఫెన్స్ మనీ లాండరింగ్ అండ్ వయలేషన్స్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ లాస్. ఇవి చాలా ఇంపార్టెంట్, ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ లాస్. ఎన్ఫోర్సెస్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద పిఎంఎల్ఏ, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అని అంటారనమాట. ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది ఏంటి అంటే ఇండియాలో ఉన్న మెయిన్ యాక్ట్ ఇది, మనీ లాండరింగ్ కి ప్రివెంట్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొన్ని వేల కోట్లు కాంగ్రెస్ అంటే పేరు చెప్పను ఉన్నారు కదా ప్రజెంట్ కర్ణాటకలో, ఒక పర్సన్ని మనీ లాండరింగ్ కింద ఆ టైంలో అరెస్ట్ చేశారు. అప్పుడు అప్పుడు ఉన్న చట్టం ఏంటి అంటే వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ మీద ఏ చట్టం పెడుతుంది అంటే పిఎంఎల్ఏ చట్టమే పెడతారు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది పెడతారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ లో మనం ఏంటి అని అంటే ఇట్స్ ఎ క్రిమినల్ అఫెన్స్. క్రిమినల్ అఫెన్స్ అంటే ఏంటి అని అంటే వాళ్ళని ఇంప్రెజన్ చేయొచ్చు. అదే ఫెరా అనుకోండి, ఇంతకు ముందు ఫెరా ఉండేది, అది కూడా క్రిమినల్ అఫెన్సే అనమాట. అయితే ఫెరా తీసి దాని ప్లేస్ లో ఫెమా అని పెట్టాడు. ఫెమా అనేది ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది సివిల్ అఫెన్స్, వేరస్ పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది క్రిమినల్ అఫెన్స్ అనమాట. అంటే దీని కింద ఎవరైనా అరెస్ట్ చేస్తే వాళ్ళని జైల్లో పెట్టివచ్చు. అది ఇంపార్టెంట్, అది దీంట్లో ఉన్న ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఫెమా కంటే పిఎంఎల్ఏ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే క్రిమినల్ అఫెన్స్ అది. ఓకే, కండక్ట్స్ ఇన్వెస్టిగేషన్ టు ట్రేస్ ది అసెట్స్ డెరైవ్డ్ ఫ్రమ్ ద ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్, ఏవైతే అన్వాంటెడ్ గా అక్వైర్ చేశారో అలాంటివి అనమాట. ఇన్స్టిట్యూట్స్ ప్రాసిక్యూషన్ ఆఫ్ ద అఫెండర్స్, ఎవరైతే ఇల్లీగల్ మీన్స్ లో సంపాదించారో ఆ డబ్బులంతా జప్తు చేసుకోవచ్చు, లాక్కోవచ్చు వాడి దగ్గర వెళ్ళి గవర్నమెంట్ ఆధీనంలో పెట్టచ్చు. ఇది కన్ఫిస్కేషన్ అంటే అది. వీళ్ళకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఏ పవర్ ఉంటుంది అంటే సిమిలర్ టు దట్ ఆఫ్ ఎ సివిల్ కోర్ట్. సివిల్ కోర్టుకి ఏ పవర్స్ అయితే ఉంటాయో ఆ పవర్స్ అన్ని ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. ఓకే, సో అలానే ఏమంటున్నాడంటే ఎన్ఫోర్సెస్ ద ఫెమా, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కూడా ఎన్ఫోర్సెస్ చేస్తుంది. సో అంతేకాకుండా ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటే ఏవైతే డాలర్స్ రూపీస్ లో కన్వర్ట్ చేసి ఫారెన్ నుండి మనకు వస్తూ ఉంటాయి కదా ఎక్స్చేంజెస్, దాని రిలేటెడ్ ఇది. అలానే ఫ్యుగటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్, ఫ్యుగటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ అంటే ఎవరైతే 100 కోట్లు అంతకంటే దాటి ఎకనామిక్ అఫెండర్స్ ఉంటారో వాళ్ళని ఫ్యుగటివ్ ఎకనామిక్ అఫెండర్స్ అని అంటారు. ఇండియాలో ఫస్ట్ ఫ్యుగటివ్ ఎకనామిక్ అఫెండర్ అనేది ఎవరు అంటే విజయ్ మాల్యా అనమాట. 100 కోట్లు దాటి ఎవరైతే ఏవైతే క్రైమ్స్ చేస్తారో వాళ్ళని ఫ్యుగటివ్ ఎకనామిక్ అఫెండర్స్ అంటారు. దాన్ని ఇంప్లిమెంట్ చేసేది కూడా మన ఈడీఏ. పిఎంఎల్ఏని ఇంప్లిమెంట్ చేసేది ఈడీఏ, ఫెమాని ఇంప్లిమెంట్ చేసేది ఈడీఏ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే. అలానే ఎన్ఫోర్సెస్ ఇంప్లిమెంట్ అంటున్నాను నేను, అలానే ఫ్యుగటివ్ ఎకనామిక్ అఫెండర్స్ ని ఇంప్లిమెంట్ చేసేది లేదా ఎన్ఫోర్సెస్ చేసేది ఈడీఏ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. దాంతోపాటు కన్జర్వేషన్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీస్ యాక్ట్. ఓకే, స్మగ్లింగ్ యాక్టివిటీస్ ఏవైనా మీరు ఒక వస్తువు బయట దేశాల నుండి ఇండియా తెచ్చేటప్పుడు దాన్ని ట్యాక్స్ కట్టి తేవాలన్నమాట. ఓకే, అలా ట్యాక్స్ కట్టకుండా ఏమైనా వస్తువులు ఇండియాలో తెచ్చారనుకోండి దాన్ని స్మగ్లింగ్ అంటారు, దాన్ని ప్రివెంట్ చేసేది కూడా ఈడీఏ. ఓకే, సిఓఈఎఫ్ పిఓఎస్ఏ. సో దీనికి సివిల్ పవర్స్ ఉంటాయని చెప్పాడు, ఒక సివిల్ కోర్టుకు ఉన్న పవర్స్ ఉంటాయని చెప్పాడు. ఇగోండి కింద లాస్ట్ లో ఇచ్చాడు, ద ఈడీ కరెంట్లీ డ్రాస్ ఇట్స్ స్టాచ్యుటరీ పవర్స్ ఫ్రమ్ 3 డిఫరెంట్ యాక్ట్స్. ఇది ఫ్యుగటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్, రీసెంట్ గా వచ్చిన యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002, ఫెమా యాక్ట్, ఇంతకు ముందు ఫెరా ఉండేది దాని ప్లేస్ లోనే ఫెరా వచ్చింది. ఇవండి ఫంక్షన్స్ ఇవే. ఇట్ ఇంప్లిమెంట్స్ ద ఫంక్షన్స్ ఏంటి అంటే పిఎంఎల్ఏ, ఫెమా, ఇంతకు ముందు ఫెరా ఇప్పుడు కాదు, ఫెమా అంటున్నారు. ఫెరాకి ఫెమాకి తేడా ఏంటంటే ఇది క్రిమినల్, ఇది సివిల్. అలానే ఇప్పుడు నేను చెప్పాను కదా ఫ్యుగటివ్ ఎకనామిక్ అఫెండర్స్, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి.
అర్థమవుతుందా? దీని స్ట్రక్చర్ అనమాట, ఎవరెవరు ఉంటారు, స్ట్రక్చర్ అనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవడమే. పవర్స్ ఏంటి అని అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం. సింపుల్ గా చెప్పాలంటే ఇట్ హ్యాస్ ఎ పవర్ టు దట్ ఆఫ్ ఎ సివిల్ కోర్ట్. ఇవి దీనికి తెలియాల్సిన ఇష్యూస్ ఇవన్నమాట దీనికి. సో ఇదమ్మా, దట్స్ ఇట్. సో దీనికి సంబంధించిన పిడిఎఫ్ కింద ఉంటుంది, సేవ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. మీకు బాగా ఉపయోగపడుతుంది మీ గ్రూప్స్ ఎగ్జామ్స్కి, గ్రూప్ వన్ మెయిన్స్కి కూడా ఉపయోగపడతాయి. చాలా టాపిక్స్ మెయిన్స్ ఓరియంటెడ్ కూడా ఇచ్చాం, సివిల్ సర్వీసెస్కి కూడా ఉపయోగపడతాయి. సో జనరల్గా దీనికి కంటిన్యూషన్ ఉంటుంది.